లూకా సువార్త 9వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు మనం చదువుకుందాం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని అధికారమును రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రభు యేసుక్రీస్తు వారు ఈ 9వ అధ్యాయంలో తనతోనున్న 12 మంది శిష్యులను తన శక్తితోనూ తన అధికారముతోనూ నింపి సేవ పరిచయం చేయడానికి పంపించారు. ప్రభువైన యేసుక్రీస్తుని వేలాది మంది జనులు వెంబడించారు. అయితే యేసుక్రీస్తుతో ఉన్న దగ్గర శిష్య బృందం ఈ 12 మంది. ఈ 12 మందిని బైబిల్ అపోస్తలులు అని అంటుంది. ఒకరోజున దేవుడు ఈ 12 మందికి అధికారమును శక్తినిచ్చాడంట. దేనికిచ్చాడు అధికారాన్ని, దేనికిచ్చాడు శక్తిని? 3 విషయాలు చెప్పబడ్డాయి. 1, దయ్యములు వెళ్ళగొట్టడానికి. 2, వ్యాధులను బాగు చేయడానికి. 3, సువార్తను ప్రకటించడానికి. దేవుని స్తోత్రం కలుగునుగాక. మంచి చెప్పాలి, హల్లెలూయా. గాడ్ గివ్స్ హిస్ పవర్ అండ్ అథారిటీ ఇన్ నో వెయిన్. దేవుడు తన అధికారమును తన శక్తిని వ్యర్థముగా ఇచ్చువాడు కాడు. వినాలి నా మాట. మీరు లూకాసు వార్తలో 10వ అధ్యాయంలో చదివితే అక్కడ యేసుక్రీస్తు వారు 70 మందిని పంపించారు. వినాలి వాక్యాన్ని. ఎంతమందిని పంపించారు? 70 మందిని పంపించారు. 9వ వాక్యం, వారు మిమ్మల్ని చేర్చుకుంటే మీ ముందర పెట్టునని తినుడి, అందులోనున్న రోగులను స్వస్థపరచు. దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చి ఉన్నదని. దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి. వారితో చెప్పుడి. 5వ వాక్యం, త్రోవలో ఎవరినైనను కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంటనైనను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానమగునుగాక అని మొదట చెప్పుడి. దేవుని స్తోత్రం చూద్దాం గట్టిగా. వాక్యాన్ని గమనించాలి నాన్న జాగ్రత్తగా. మనం 9వ అధ్యాయములో అపోస్తులుల పరిచర్యను మనం చూస్తున్నాం. 10వ అధ్యాయములో 70 మంది ఆయనను వెంబడించిన వారి పరిచర్యను మనం చూస్తున్నాం. అయితే అపోస్తులులకు దేవుడిచ్చిన అధికారము శక్తి దేనికి చెప్పండి? 1, దెయ్యములను వెళ్ళగొట్టడానికి. 2, చపాలి నోరు తెరిచి గట్టిగా, వ్యాధులను స్వస్థపరచడానికి. 3, దేవుని రాజ్యమును ప్రకటన చేయడానికి, ఆయన సువార్తను ప్రచురించడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2 చేతులెత్తి సంతోషంగా విశ్వాసంతో చెప్పగలరా? మరొకసారి చూద్దాం గట్టిగా. వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. దేవుడు ఈ 12 మందికి అధికారాన్ని ఇచ్చి పంపించాడు. ఒక శక్తిని, ఒక అధికారాన్ని ఇచ్చింది. ఎందుకంటే ప్రజలు అనేక మంది వ్యాధులతో బాధపడుతున్నారు. ప్రజలు అనేక మంది దయ్యములతో బాధపడుతున్నారు. ప్రజలు అనేక మంది సత్య సువార్త ఎరగకుండా నశించిపోతున్నారు. వారందరికీ మీరు వెళ్ళి పరిచర్య చేయమని యేసు పంపించాడు. యేసు ప్రజలందరినీ ప్రేమించువారై ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సేవకుని ఒక చోటకు పంపించడానికి కలిగిన కారణం ఆయన ప్రేమయే. వినాలి నాన్న, మాటలు వినాలి. ఈ మాటలు చాలా ప్రాముఖ్యం. ఒక దైవజనుడు ఒక ఇంటికి వచ్చిన, ఒక దైవజనుడు ఒక వీధి యొద్దకు వచ్చిన, ఒక దైవజనుడు ఒక ప్రాంతంలోనికి వచ్చిన, ఒక దేవుని సేవకుడు ఆ ప్రాంతానికి వచ్చారని అంటే మనం సేవకుని చూడకూడదు, ఆ సేవకుని పంపిన దేవుని ప్రేమను మనం చూడగలగాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన ఎంతో అపారమైన ప్రేమ కలిగిన వాడు కాబట్టి ఆయన ప్రజల విషయమై చింతిస్తున్న వాడై ఉన్నాడు. ఆమెను చెప్పండి. తల్లి అయినను,
తను పాలిచ్చు బిడ్డను మరచనేమో కానీ నేను మిమ్మలను చపాలి నోరు తెరిచి గట్టిగా, నేను మిమ్మలను మరువను చూడుము, నా అరచేతులలో మిమ్మలను చెక్కుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడో ఒక వాక్యం నా గుర్తుకు, ముద్దు మీ వచ్చి వరకు ఎత్తుకొని నడిపించువాడను నేనే, నీ తల మీద ఉన్న ప్రతి వెంట్రుకను ఆయన లెక్కించిన వాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు అవి కోయవు, అవి కొట్లలో కూర్చుకొని అయినను, చెప్పండి గట్టిగా, మీ పరమ తండ్రి వాటిని పోషించుచున్నాడు. వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా. ఒక కాసునకు రెండు పిచ్చుకలు అమ్ముచున్నారు కదా, వాటికంటే మీరు ఎంతో శ్రేష్టమైన వారై ఉన్నారు. ఎక్కడ మాట్లాడుతూ అన్నాడు, నీ తలలో ఉన్న ప్రతి వెంట్రుకను నేను మాట్లాడాలి గట్టిగా, లెక్కించిన వాడనై ఉన్నాను. దేవుని స్తోత్రం చెప్తారా మంచిగా. ఎక్కడో ఒక భక్తుడు ఈ మాట అన్నాడు, నేను లేచుట నేను కూర్చుండుట ఆయన ఎరిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నాకు ఒక తలంపు పుట్టక మునిపే మాట్లాడాలి, ఆయన దాన్ని ఎరిగి, నా నోటి నుండి ఒక మాట రాక మునిపే. ఈ భావం ఏంటి? బైబిల్ గ్రంథంలో ఎక్కడో ఒక వాక్యం ఉంది, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు. ఈ మాటలన్నీ ఏం మాట్లాడుతున్నాయి? యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. He cares for you. ఆయన నీ ఎడల పరామర్శన హృదయాన్ని కలిగిన వాడై ఉన్నాడు, నీ ఎడల శ్రద్ధ కలిగిన వాడై ఉన్నాడు. శ్రద్ధ కలిగి ఉన్నాడు కాబట్టే సేవకులకు ఆరోగ్యమును శక్తిని అధికారాన్ని చిన్న ఎందుకు పంపిస్తున్న వాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. నీ సేవకుడు ఆరోగ్యంగా నీ ఎందుకు సేవ చేయడానికి వచ్చాడంటే దానికి కారణం ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని అర్థం. దేవుని స్తోత్రం చెబుతారా గట్టిగా, మరొకసారి రెండు చేతులతో వందనాలు చెప్తారా. ఆయన ప్రేమలో ఉన్న ఒక అనుభవం ఏంటి? ఆయన ప్రేమలో ఉన్న ఒక అనుభవం ఏంటి? ఆయన పిల్లలు అనేక మంది వ్యాధులతో బాధపడుతున్నారు. చెప్పండి, ఆయన పిల్లలు అనేక మంది ఏం చేస్తున్నారు? వ్యాధులతో బాధ. ఎవరు ఆయన పిల్లలు అంటే ఎవరు? సంఘమేనా, బయట ఉన్నవాళ్ళు కూడానా? మాట్లాడాలి అందరూ. అందరూ ఆయన పిల్లలే. దేవుని స్తోత్రం కలుగునుగాక. వారు ఏమవుతున్నారంట? వ్యాధులతో బాధపడుతున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన వ్యాధి, సామాన్యమైన బలహీత నుండి తీరని రోగముల వరకు ఒక్కొక్కరిని వ్యాధి ఒక్కొక్క రీతిగా మానసికంగా కుంగదీస్తూ, వారి ఆర్థికమైన స్థితిలో వారిని బోడిగుండు చేస్తూ, అప్పుల బాలై వారికి జీవితంలో నిరీక్షణ లేని వారుగా, ఎంత ధనము సమకూడినా, ఎంత బలము సమకూడినా, ఎంత బలగము సమకూడినా వ్యాధుల నుండి స్వస్థత లేని వారే కొందరు బాధపడుతూ ఉన్నారు. యేసుని ఉద్దేశం ఏంటంటే వ్యాధిగ్రస్తులుగా ఉన్న తన ప్రజలను స్వస్థపరచాలని ప్రభు కోరుకుంటున్నాడు. చేతులెత్తి స్తోత్రం సరిగా విశ్వాసంతో చెప్పగలగాలి హల్లెలూయా. వ్యాధిగ్రస్తులైన తన పిల్లలను అనగా ఎవరు? ఈ స్థలమందు కూర్చునున్నవారు, ఇదిగో ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు ఈ మాటలు వింటున్నవారు, ఎందరైతే యేసు క్రీస్తు మీద విశ్వాసం ఉంచుచున్నారో, యేసయాని ఆయన కొరకు ఎదురు చూచుచున్నారో, వారందరికీ యేసు స్వస్థతనివ్వాలని కోరుకుంటున్నవాడై ఉన్నా. యేసుకి స్తోత్రం చెప్పండి నాన్న. మంచి, ఇక్కడ మీలో ఎవరైనా గనక అనారోగ్యంలో ఉన్నారా, శరీర బలహీనతలతో, యేసు ప్రతి ఒక్కరిలో ఉన్న వ్యాధులను బాగు చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. కొంతమంది వ్యాధులను యేసు బాగు చేశారు, కొందరు వ్యాధులు బాగుపడలేదు. బైబిల్లో మనం చదువుతాం ఆ మాట, వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అద్భుతములు చేయలేకపోయాను. వినాలి నా మాట, అంటే దాని భావం దేవుడు చేయలేని అసమర్థుడని కాదు, దేవుడు చేయగలడని నువ్వు నమ్మగలిగితే నీ విశ్వాసమే లోకమును జయించే జయమై ఉన్నది. వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. యేసు నేటికి స్వస్థపరుచువాడై ఉన్నాడు. అద్భుతములు ఆగిపోలేదు యేసు నామమున. ఎంతమంది నమ్ముతున్నారు ఈ సత్యాన్ని? ఏమాగిపోలేదు చెప్పండి. అద్భుతములు ఆగిపోలేదు, నేటికి అద్భుతాలు జరుగుతున్నాయి. అన్నిటికంటే గొప్ప అద్భుతం ఏంటి చెప్పండి చూద్దాం. అన్నిటికంటే గొప్ప అద్భుతం ఏంటి? అన్నిటికంటే గొప్ప స్వస్థత ఏంటి?
వాట్ ఇస్ ద బిగ్గెస్ట్ హీలింగ్ ఆర్ ద బిగ్గెస్ట్ మిరాకల్? అన్నిటికంటే గొప్ప అద్భుతం ఏంటిది? ఒక మనిషిడు తన పాప జీవితమును విడిచి, తన పాప జీవితమును విడిచి అనగా మారు మనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తు వారు కలిగించుచున్న పాప పరిహారమును స్వీకరించి ఒక నీతి కలిగిన జీవితంలోకి రావడమే అన్నిటికంటే గొప్ప అద్భుతమై ఉన్నది. రెండు చేతులకి స్తోత్రం చెప్పగలుగుతాం. అది గొప్ప అద్భుతం అయినప్పుడు వినాలి నా మాట, ఒకడు వ్యాధిలో నుండి స్వస్థపరచబడడం సులువేనన్నమాట. అదే సాధ్యమైనప్పుడు ఇది సాధ్యం కాని పని కాదు. వాక్యాన్ని గమనించాలి. ఒక మనిషిని దేవుడు పాపములో నుండి నీతిలోనికి తీసుకురాగలిగితే ఒక వ్యాధిగ్రస్తుడను దేవుడు తన వ్యాధిలో నుండి ఆరోగ్యంలోకి తీసుకురాగలిగిన వాడు. మనుషులు చేయలేరు కానీ యేసు ప్రభు చేయగలిగిన వాడై ఉన్నాడు. మనుషుడు ఒక దోమను ఒక ఈగను కూడా బాగు చేయలేడేమో కానీ యేసు చేయలేని అద్భుతాలంటూ ఏదీ లేదు. ఆయన ఈ రోజును అద్భుతములు చేస్తున్న దేవుడై ఉన్నాడు. స్తోత్రం చెబుతారా గట్టిగా. ఇక్కడున్న ఎవరైనా మీలో ఒక్కరైనా అయ్యా నా శరీరములో నేను స్వస్థత పొందానయ్యా, నిజంగా నా ప్రభు తాకడనే వారు ఇక్కడ ఉన్నట్లయితే రెండు చేతులతో ఒకసారి ఎప్పుడైనా ఇప్పుడే కాదు ఏనాడైనా నీ శరీరములో ఆయన వలన స్వస్థత కలిగి ఉంటే రెండు చేతులతో దేవునికి మానకుండా ఒక 20 స్తోత్రాలు చెప్తావా? స్తోత్రం. నేను చెప్పే మాట మీరు గమనించాలి. యేసు ఒక పాపిని ఒక రక్షణలోకి తీసుకురాగలిగితే ఒక వ్యాధిని ఆరోగ్యంగా మార్చడం అనేది అసాధ్యమైనది కాదు. If that impossible is possible, then this possible is much more possible. Aa saadhyamainadi, aa sambhavam ani cheppunadi, saadhyamainappudu ee saadhyamani cheppunadi mari enta saadhyamayyundi. Kabatti mi andariki nenu protsahinchi cheppalanukuntunnanu, Yesu swasthaparuchuvadai unnadu. Stotram cheppandi gattiga. Hallelujah. Manchi cheppal. Hallelujah. ఆ అధికారమును ఆ శక్తిని దేవుడు ఎవరికి ఇచ్చారంట? తన సేవకులకు ఇచ్చాడంట. బైబిల్ అంటుంది ఆ అధికారమును ఆ శక్తిని దేవుడు ఎవరికి ఇచ్చారంట? బైబిల్ అదే అంటుంది. ఆ 12 మందిని పంపించేటప్పుడు గాడ్ హ్యాస్ గివెన్ దెమ్ అథారిటీ అండ్ పవర్, హి హ్యాస్ క్లోత్ దెమ్ విత్ పవర్. వారిని దేవుడు శక్తితోను అధికారముతోను వారిని నింపాడు. స్తోత్రం చెప్పాలి. కాగా యేసు ఎవనెవని ఎడల కటాక్షము కలిగి ఉండ గోరుచున్నారో, ఎవనెవనిని స్వస్థపరచ గోరుచున్నారో, ఎవనెవని విశ్వాసం ప్రభువునకు అంగీకారముగా ఉన్నదో వారిని ఎల్లరినీ సేవకులు చేయు ప్రార్థన ద్వారా దేవుడు ఆలకించి వారికి స్వస్థతను కలిగించగలిగిన దేవుడై ఉన్నాడు. రెండు చేతులు తీసి గట్టిగా స్తోత్రం చెప్ప. ఈ అధికారాన్ని సేవకులకే ఇచ్చాడా? మార్కు సువార్త 16:15 చదవండి. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడు. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొడతారు, క్రొత్త భాషలు మాట్లాడుదురు. రోగుల మీద చేతులుంచినప్పుడు చెప్పండి, వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పని. ఏసీ స్తోత్రం చెప్పాలి. వీళ్ళెవరు? యేసునందలి నమ్మిన వారు. యేసుని నమ్మిన వారు ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? మనమందరము ప్రభుని నమ్మిన వారమే. ఆమేన్. యేసునందలి నీకు విశ్వాసం ఉంచినప్పుడు, వెన్ యూ బిలీవ్ క్రైస్ట్, నువ్వు క్రీస్తునందలి విశ్వాసం ఉంచినప్పుడు, ఆ విశ్వాసము లోపలికి నువ్వు వచ్చినప్పుడు లేఖనం అంటుంది, దేవుడు అంటున్నాడు నీకును ఆయన ఒక శక్తిని అధికారాన్ని ఇచ్చాడంట. అదేంటంటే రోగుల కొరకు నువ్వు ప్రార్థించినప్పుడు, రోగుల మీద నువ్వు యేసుని నామమున చేతులుంచినప్పుడు యేసు వారిని బాగు చేయువాడై ఉన్నాడు. నేను కేవలం ప్రార్థన చేయువాడు మాత్రమే, స్వస్థత పొందేది ఆ విశ్వాసి, స్వస్థపరచువాడు దేవుడు. ఇక్కడ నేను కనబడకూడదు, ప్రభు మాత్రమే కనబడాలి. దేవుని స్తోత్రం చెబుతారు గట్టిగా. ఇంటికి మనీ ఆర్డర్ తీసుకుని వచ్చిన పోస్ట్ మ్యాన్తో మనకు మాటలు ఉండవు. ఇంటికి ఉత్తరం తీసుకుని వచ్చిన పోస్ట్ మ్యాన్తో మనకు బాంధవ్యం ఉండదు. వినాలి నా మాట. పంపిన వారు ఎవరు? మన నాన్నగారు ఉంటారు ఉత్తరం. దాన్ని చదువుతున్నది ఆయన పిల్లవాడినైనా నేను.
A postman is just a postman. He is just a mediator. అతడు నాకును నా తండ్రికి మధ్యలో ఒక మధ్యవర్తిగా అతడు చెప్పిన సమాచారమును నా యద్దకు మోయడానికి వచ్చినవాడు. Such as the people of God. దేవుని పిల్లలు కూడా అటువంటి వారమే, సేవకులైన విశ్వాసులమైన. విటనరా, ఒక చోట అద్భుతం జరుగుతుందన్న, ఒక చోట స్వస్థత కలుగుతుందన్న, ఒక చోట వ్యాధి బాగవుతుందన్న వినాలి. అక్కడ పోస్ట్ మ్యాన్కి, పోస్ట్ మాస్టర్కి ఎటువంటి రోల్ లేదు. సకలము చేయవాడు జీవము కలిగిన దేవుడై ఉన్నాడు. రెండు చేతులకి స్తోత్ర జ్యోతి గట్టిగా మంచి చెప్పాలి, హల్లెలూయా. ఈరోజున మీ మధ్యలో ఎవరెవరైతే అనారోగ్యంతో ఉన్నారో నాకు తెలియదు. అది సాధారణమైన తలనొప్పి కావచ్చు, లేకపోతే పండి నొప్పి కావచ్చు, లేక చెవి నొప్పి కావచ్చు, లేకపోతే శరీర అవయవాలలో ఏ అవయవాలైనా సరే వినాలి ఈ మాటలు. అనారోగ్యమైన పరిస్థితుల్లో ఉండవచ్చు. నీకు ఒక నిరీక్షణ కలిగిన మాట చెప్తున్నాను, దేవుడిచ్చిన అధికారం మనందరి మీద ఉంది. నోరు తెరిచి మనం ప్రార్థన చేసి ఆయన అడిగినప్పుడు మనందరినీ స్వస్థపరచువాడు జీవం కలిగిన దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం చూస్తారు గట్టిగా, మంచిగా చెప్పాలి, హల్లెలూయా. ఏ తల్లిదండ్రులు తన పిల్లలు వ్యాధిగ్రస్తులుగా ఉండడానికి ఇష్టపడరు? ఎస్. అదే రీతిగా మనం వ్యాధితో ఉండడం దేవుని చిత్తము కాదు. ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా నాకు స్వస్థత కావాలి అని అడిగితే బైబిల్ ఏమంటుంది? రొట్టెను అడిగితే, చపాలు నోరు తెరిచి రొట్టెను అడిగితే ఆయన ఏంటది ఆ రొట్టె? ఓ సహోదరి, యేసు ప్రభు ఒక సహోదరితో మాట్లాడుతూ ఇలా అన్నాడు, బల్ల మీద నుండి వినాలి, రొట్టె ముక్కలను కుక్క పిల్లలకి వేయడము యుక్తమైనది కాదు. ఏంటి ఆ రొట్టె? వాట్ ఇస్ దట్ బ్రెడ్? ఆ రొట్టెయే నా ప్రభు ఇచ్చు స్వస్థత ఉన్నదన్నమాట. అందుకు అవన్నది, అయ్యా బల్ల మీద నుండి కింద పడు, ఆ రొట్టె ముక్కలను, రొట్టెను కాదు రొట్టె ముక్కలను కుక్క పిల్లలు తినును కదా. ఆయన మాట అర్థం ఏంటి? ఆయన వాక్యం ఒక్కటే రొట్టె కాదు, వినాలి మాట, ఆయన వాక్కు, వింటున్నారా, ఆయన వాక్కు, ఆయన రొట్టె మనకు కలుగుతున్న స్వస్థత కూడా ఉన్నది. దేవుని స్తోత్రం చెప్పండి మంచిగా. దేవుని మాటలు రొట్టె కంటే శ్రేష్టమైనవి. బైబిల్ అంటే ఆయన తన మాటను పంపి వారిని స్వస్థపరిచాడు. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. దేవుని వాక్యం ఎన్నడును ఎప్పుడును అబద్ధము కానే కాదు ప్రియులారా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి యేసు నిన్ను బాగు చేయగలిగిన వాడై ఉన్నాడు. లేఖనములో ఒక ఉపదేశం ఉంది, దైవిక స్వస్థత అనే ఒక ఉపదేశమే మనకుంది. యేసు మనలను బాగు చేసే దేవుడై ఉన్నాడు, ఆయన మనలను స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. యేసు స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన మూగవారిని బాగు చేశాడు, ఆయన గుడ్డి వారికి చూపునిచ్చాడు, ఊచ కాలు ఊచ చేయగలిగిన వారికి స్వస్థతనిచ్చాడు, మాట్లాడండి చర్మ వ్యాధులు కలిగిన వారికి దేవుడు స్వస్థతనిచ్చాడు. అనేక రకములైన వ్యాధిగ్రస్తులు ప్రభు యొద్దకు తీసుకురాబడినప్పుడు వారందరికీ యేసు స్వస్థత ఇచ్చినది నిజమైతే ఈ రోజున ప్రభునందరి విశ్వాసం ఉంచు, యేసు నీకును స్వస్థత దయచేయగలిగిన వాడై. కొందరు స్వస్థత ఆలస్యం అవ్వచ్చు, అయితే విశ్వాసమును పరీక్షిస్తున్నాడేమో. ఆయన ఎందులో విశ్వాసం ఉంచు, ఆయన ఏదో ఒక సమయంలో నిన్ను బాగు చేయు దేవుడై ఉన్నాడు. కొంతమంది జీవితంలో వ్యాధి అలాగనే ఉంచాలని దేవుడు ఉద్దేశించవచ్చు. అది ఉన్నాను దిగులు పడవద్దు, అది నీ ప్రాణాన్ని తీయలేదు. దానికి కారణం ఏంటంటే అది ఉన్న ప్రతి సందర్భములో నిన్ను ఆదుకోవడానికి ఆయన కృప దిగి వస్తానే ఉంటుంది. దేవుని స్తోత్రం చూద్దాం గట్టిగా. హలో, నీ కొరకు నీ ఎక్కడ ఆరోగ్యం బాగపోయినా యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచి ప్రార్థించాలి. ఆమెన్ చెప్తారా? లేకపోతే ఇంట్లో ఉన్న ఎవరికి ఆరోగ్యం బాగపోయినా సిన్సియర్గా నువ్వు ప్రార్థించాయి. నిజముగా మొరపెట్టు వారికి యేసు సమీపస్థుడై ఉన్నాడు. ఆయన అన్నాడు, నేను వచ్చి మీ దేశమును స్వస్థపరుస్తానన్నాడు. ఆమెన్ చెప్పాలి గట్టిగా. నా మాటని మీరు అర్థం చేసుకోవాలి. ఒక పాపి మారు మనసు పొందడం అన్నది గొప్ప అద్భుతం. అదే దేవుడు చేయగలిగితే ఇది చేయలేడా? ఇది ఎంత అల్పమైనది. ఇది దేవుడు జరిగించగలిగిన వారై ఉన్నారు. నిజమైన సంతోషం ప్రభు మనకు దయచేవాడు. విస్తారమైన ఆస్తులు ఇవ్వలేని సంతోషం, లోకములో ఉన్న ఏ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫండ్స్ ఇవ్వలేని సంతోషం, లోకములో ఉన్న ఏ ప్రియుడు ఏ ప్రేయసి, లోకములున్న ఏ పదవులు ఏ హోదాలు ఇవ్వలేని సంతోషం,
ఒక్క మన ప్రభు యేసు మాత్రమే మనకు దయచేయగలిగింది. సరిగా చెప్పాలి కదా, నీ ఆమెలో విశ్వాస లోపం కనబడుతుంది నాకు. హుషారుగా చెప్పు, సరిగా మంచి చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, తన సేవకులకు దేవుడు ఏమిచ్చాడంట? అధికారమును, చెప్పండి, శక్తిని. గాడ్ హ్యాస్ గివెన్ పవర్ అండ్ అథారిటీ టు హీల్ ద సిక్. రోగులను ఏం చేయమన్నాడు ఆయన చెప్పండి? స్వస్థపరచుమన్నాడు. అలాంటప్పుడు నీ ఇంట్లో ఎక్కడైనా వ్యాధి రోగములు పనిచేస్తుంటే నువ్వు వాడదగిన ఫస్ట్ మంది ఏంటంటే యేసు క్రీస్తు అను నామము. దేవుని పిల్లలమైన మనం వినాలి, ప్రభునందలి విశ్వాసం ఉంచుదా, ఆయనే మనలను బాగు చేయవాడు. దేవుని స్తోత్రం చూస్తారు గట్టి. ఆయన ఎన్నో మాటలు మనల్ని స్వస్థపరిచాడు, అవన్నీ మనకు రుజువులై ఉన్నాయి. గతములో స్వస్థపరిచిన వాడు నేటికి స్వస్థపరుస్తాడు, రానున్న దినాల్లో కూడా ఆయన స్వస్థపరుస్తాడు. మనం మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుందాం, మన సమాధానం సంతోషాలను మనం కంచెవేసి కాపాడుకుందాం. ఎవరు కూడా దయచేసి వ్యర్థమైన మాటలతో, వ్యర్థమైన సంభాషణలతో, వ్యర్థమైన గొడవలతో మీ సమాధానాన్ని పాడు చేసుకోవద్దు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్, ఇది చాలా ఖరీదైనది. ఆమె నేను చెప్పను గట్టిగా, హుషారుగా చెప్తాను గట్టిగా. ఈ రీసెంట్గా వచ్చిన ఒక సినిమా, అందులో నువ్వు కట్టి 1500 రూపాయలు 1250 రూపాయలు కట్టి నువ్వు వెళుతున్నావు చూసావా, ఆ సినిమా ఇవ్వలేని సంతోషం యేసు ఇవ్వగలిగిన వాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మీ హృదయాలు మీ మనసులు స్వస్థపరచబడునుగాక. ఎక్కడైతే నువ్వు గాయపడి ఉన్నావో అక్కడల్లయు బాగు కలుగునుగాక. ఏలయనగా ఆయన ద్రాక్ష రసమును పోసి, ఆయన నూనె పోసి నీ గాయములను కట్టి ఆయన నిన్ను స్వస్థపరచు దేవుడు. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. పూట కూలవాణి ఇద్దరు తీసుకెళ్ళి వాడిని విడిచిపెట్టి విని పరామర్శించు. వానికి కొంచెం డబ్బులు ఇచ్చాడట, ఇంకేమైనా ఖర్చు ఎక్కువైతే అది నా లెక్కలో రాసుకో, నేను ఇస్తాను నీకు అని అన్నాడు. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు దుఃఖంగా ఉంటే ఆయన సంతోషంగా ఉండేవాడు కాడు. You live the life that God has intended for you to live. ఏ విధమైన జీవితను జీవించాలని నా ప్రభు ఆశపడుతున్నాడు అక్కడికి రా యేసు నామమున. నీతిమంతుని గుడారములో డీజేలు వినబడతాయి, అంతేనా? నీతిమంతుని గుడారములు ఏముంటాయి? రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం ఉంటుందంట. మన నీళ్ళల్లో నిజమైన సంతోషం ఉండాలి. మీ ఇంట్లో రోజుకి ఎన్నిసార్లు లవ్వుకుంటున్నారు నాకు తెలియట్లా, ఎంత హ్యాపీగా ఉన్నారో తెలియట్లా. కూర్చున్నప్పుడు అలా గొడవలు అంటగా, అసలు మాట్లాడుకోరంట, మాట్లాడుకునేదే గొడవ కోసం అంట. ఏంటి నీ కుటుంబం, ఏంటి నీ జీవితంలో అయిపోయింది? మళ్ళీ నువ్వు ఏసఐ బిడ్డనని చెప్తున్నావు, మరి నా ఏసఐ ఎవరు అనుకుంటున్నావు? ఆయన విరిగి నలిగిన హృదయం కలిగిన వారిని బాగు చేయువాడు. లేఖనం లేదు, ఒక మాట గుర్తుకొస్తుంది, నలిగిన రెల్లును విరువనివాడు. ఆమె చెప్పండి గట్టిగా. అసలే నలిగిపోయి ఉన్నావు, ఆయన ఇంకా నిన్ను నలగొట్టి నిన్ను విరిచేయడు. ఆయన ఆయన నిన్ను బాగు చేయాలనుకుంటున్న దేవుడు. అందుకని యేసుని నామమున మన కుటుంబాలలో ఒక రిపేర్ వచ్చునుగాక, మన కుటుంబాలలో ఒక రెస్టరేషన్ వచ్చునుగాక. హాయ్, మళ్ళీ చెబుతున్నాను, నువ్వు నిజంగా సంతోషంగా ఉండట్లేదంటే నువ్వు ఏసీ బిడ్డలాగా జీవిస్తలేదని అర్థం. ఒక భక్తుడు ఇలా అన్నాడు, అంజూరపు చెట్లు పూయకపోయినను, మాట్లాడండి, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నా ప్రయాస యావత్తు వ్యర్థమైపోయినను, నేను ప్రభునందు ఆనందిస్తాను. అంటే నా ఆనందం ప్రభుతో కనెక్ట్ అయ్యి ఉంది. సరిగా చెప్పవే, నా ఆనందం ద్రాక్ష తోటతో కనెక్ట్ అయ్యి లేదు, నా ఆనందం పశువుల శాలలతో కనెక్ట్ అయ్యలేదు. వినాలి, నా ఆనందం మనుషుల మీద కనెక్ట్ అయ్యలేదు, నా వ్యాపారం నా ఉద్యోగం మీద కనెక్ట్ అయ్యలేదు, నా ఆనందం నా ప్రభు మీద కనెక్ట్ అయ్యి ఉంది. ఏది పోయినా నా సంతోషం నిలబడే సంతోషం వేస్తుంది.
సరిగా చెప్పు, మంచిగా చెప్పు, హుషారుగా చెప్పు, స్తోత్రం చెప్తానే ఉండాలి మరి నువ్వు. కాబట్టి ప్రియులారా, యూ డిజర్వ్ టు బి జాయ్ఫుల్. నువ్వు సంతోషంగా ఉండడానికి నువ్వు యోగ్యుడవు, పాత్రుడు. ఎవరో ఒక భక్తుడు అన్నాడు ఇలాగునా, ఎవరు నాకు గుర్తులు అట్లా గుర్తిస్తే, ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈస్ మై స్ట్రెంగ్త్. ఎవరంది? నెహేమి అంటాడు అన్నమాట. ఏమని? యెహోవా యందలి సంతోషంగా ఉండడమే నా బలమై ఉన్నది. అలాంటప్పుడు నా సంతోషం మనుషుల మీద ఆధారపడిన సంతోషం కాదు, నా సంతోషం ప్రభు మీద ఆధారపడిన సంతోషం. ఆయన వస్తాడు తప్పకుండా, ఆయన నా హక్కునకు వస్తాడు, ఆయన నా అక్కరకు వస్తాడు, ఆయన నన్ను దాటిస్తాడు, ఆయన నాకు మార్గం తెరుస్తాడు, ఆయన నన్ను తీరానికి నడిపిస్తాడు, ఆయన వాగ్దానాలకు నెరవేరుస్తాడు. ఎవరు నన్ను విడిచిన, నా తల్లి నా తండ్రి ఒకవేళ విడిచిన, ఆయన నన్ను చేరదీసుకుంటాడు. అలాంటప్పుడు నా ఆనందం నా సంతోషం నా ప్రభువులో ఉంది. ఈ సంతోషం నువ్వు దేంతో ముడివేసి ఉన్నా, ఇట్ విల్ డిసప్పాయింట్ యు అట్ వన్ టైమ్. ఏదో ఒక సందర్భంలో నువ్వు నమ్ముకున్నవి నిన్ను డిసప్పాయింట్ చేస్తాయి, అది నీ మనస్సులకు నొప్పిగా విటునరని ఎముకలకు విరుగుడుగా కనబడుతుంది. ప్రభుని నమ్ము, ఆయన ఎన్నడు ఎప్పుడు నిన్ను డిసప్పాయింట్ చేయడు, నిన్ను విస్తరించేయడు. ఆయన ఎదుట నిజమైన సంతోషం సమాధానం. మన సంతోషంగా ఉండడం దేవుని చిత్తం. నువ్వు సంతోషంగా లేవు, దుఃఖంతో ఉన్నావని అంటే అదేంటో, అది మందిరంలో సార్ట్ చేయబడలేస్తున్నాము మనం. నాకు తెలిసిన ఒక సిస్టర్ గారు, ఆమె మనసు బాగోలా, అస్సలు మనసులో నెమ్మదే లేదు, ఆమెకి సంతోషమే లేదు. ఆమెను సంతోషపరచడానికి వాళ్ళ భర్త అన్ని రకాలుగా ప్రయాసపడుతున్నాడు. ఆమెకి ఏది ఇచ్చినా డబల్ డబల్గా చేస్తున్నాడు. కొంచెం సంతోషంగా ఉండమ్మా, నువ్వు అలా ఉంటే నేను ఇంట్లో ఉండలేకపోతున్నాను తల్లి, నువ్వు ఆనందంగా ఉండడం నాకు కావాలి, నువ్వు సంతోషంగా ఉండడానికి నాకు కావాలి. కాబట్టి ఏది చేసినా ఇతడు ఆమెకి రెండు పాటలు చేస్తున్నా సరే, రెండు పాటలు ఇస్తున్నా ముఖంలో సంతోషం లేదు. ఆమె ఒకటే అనుకుంది, ఈ నా దుఃఖమును నీ దగ్గర కాదు కదా, నేను మందిరానికి వెళ్ళి నా దుఃఖాన్ని కుమ్మరిస్తాను అనుకుంది. దైవ మందిరానికి వచ్చింది, దుఃఖముతో ముందుకు వెనక్కి ఊగిపోతుంది. సేవకుడు అర్థం చేసుకోలేకపోయాడు, అంతలోకి తాగేవా నువ్వు, ఇంత ఉదయాన్నే మత్తురాలుగా ఉన్నావా అని అన్నాడు. ఆమందయ్యా నేను మత్తురాలను కానయ్యా, నా హృదయమును ఉన్న దుఃఖమును యావత్తును నేను కుమరిస్తున్నాను. ఆమె హృదయములో ఉన్న దుఃఖమంతా కుమరి, ఎక్కడ కుమరించాలి అది వచ్చి? మనుషులతో చెప్తే చులకనవుతావు నానా, నేను అంటున్నాను మనుషులతో చెప్పబాకు, నీ హృదయములున్న వేదనంత ప్రభు పాదాల దగ్గర కుమరించు. బైబిల్ అంటుంది ఆ రోజున సేవకుడు అధికారం పొందాడు, సరే వెళ్ళు, నువ్వు క్షేమముగా వెళ్ళు అని భక్తుడైన ఏలీ చెప్తే, ఇక ఎన్నడూ ఆ ముఖము, ఆ మాట చదవండి, ఆ మాట చదవండి, మొదటి సమయాల గ్రంథము 1వ అధ్యాయము 19వ వాక్యమా. ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనందుదును గాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్లిపోయి భోజనము చేయించు నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానెను. నాట నుండి దుఃఖములన్నీ దేవుడు తొలగించేశాడు. స్తోత్రం చెప్పు గట్టిగా.